కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి కోడిగుడ్డు వేసుకొని వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నీళ్లు పోసి ఉప్పు కాకరకాయ ముక్కలు వేసి కొద్దిగా నానబెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించి ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా వేసి వీటిని కూడా చక్కగా ఉడికించుకోవాలి. కొద్దిగా రంగు వచ్చినప్పుడు దీంట్లో నువ్వులు ఎండు కొబ్బరి పొడి పసుపు ఆమ్చూర్ పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసి కలుపుకోవాలి. చివరగా కొద్దిగా మిరియాల పొడి కొంచెం బెల్లం తురుము వేసి చక్కగా కలుపుకొని వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.